అమ్మా, నీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్. నేను ఒక వారంలో పెళ్లి చేసుకోబోతున్నా. షాక్ అయ్యావా? నువ్వు విన్నది నిజమే. కొన్ని రోజుల క్రితం సన్నీ పరిచయం అయ్యాడు. మొదటిసారి నన్ను చూడగానే పెళ్లి చేసుకుంటానన్నాడు. నీ పేరెంట్స్ కంటే తక్కువగా చూసుకోనని భరోసా ఇచ్చాడమ్మా. అన్నింటికంటే ముఖ్యంగా తను కూడా అనాథమ్మా. తన మనసులో నా మీదున్న ప్రేమ అతని కళ్ళల్లో కనబడుతోంది. మీరు పోయాక మనస్ఫూర్తిగా మొదటిసారి నవ్వానమ్మా. తను నా పక్కనుంటే జీవితం మీద ఆశ పెరుగుతుంది. అన్నయ్య నా పెళ్లికి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా చూడమ్మా. సన్నీని ప్రాణంగా ప్రేమిస్తున్నానమ్మా. నా ప్రేమ, ఫీలింగ్స్ అన్ని సన్నీకి ఇంకా పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేదు. పెళ్లి తర్వాతే చెప్తాను. ఆడపిల్లను కదా, తొందరగా బయటపడొద్దని నువ్వే కదమ్మా చెప్పావు. బై స్వాతి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ బ్రో. తీసుకోండి, వెళ్ళండి. స్వాతి, మిస్ యూ. మిస్ యూ టూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నమస్కారం అండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ స్వాతి. థాంక్ యూ. బై. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రో. ఒకసారి పక్కొస్తాను. ఇంకేం గోరలు చెప్తారా బాబు? బ్రదర్, స్వాతి మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. చాలా మంచి అమ్మాయి. తనని మేము లవ్ చేసాం కానీ తను ఎప్పుడు మమ్మల్ని లవ్ చేయలేదు. తన హైపర్ యాక్ట్ ఉన్న వల్ల మీకు అలా కనిపిస్తుందేమో. యాక్చువల్లీ మీరు చాలా లక్కీ బ్రదర్. హ్యాపీ మ్యారీడ్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అర్థమైంది కదా? తనని మేము తన ఏంటి డిస్కషన్స్? సీక్రెట్స్? ఏం లేదు, అప్పుడే పక్కన తీసుకొచ్చి మరి నీ గురించి ఇష్ట ఇష్టాలు తెలుసుకుంటున్నాడు. చిల్లిప్పి చిల్లిప్పి. ఏ సెల్ఫీ సెల్ఫీ. రారా బాబు, తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఎలాగో పెళ్లి చేసుకున్నారు కదా. సో ఎనీవేస్, సో ఆర్ దే వెయిటింగ్? ఐల్ మేక్ ఎ మూవ్. బాయ్ అంకుల్. కాఫీ స్వతమా, కాఫీ. వెయిట్, ఒక్కటి చాలు, షేర్ చేసుకుందాం. నేను ప్రేమించిన సృష్టితో పెళ్లి జరగబోతుందనే సంతోషంలో వాళ్ళ ఊరు నుండి రిటర్న్ అయ్యాను. కానీ ఎరా రే, ఆ రోజు వాళ్ళు నన్ను తీసుకెళ్లిన విషయం సృష్టికి చెప్పలేదు కదా. లేదురా. ఎరా చెప్పమంటావా? జోక్ చేశారా? అసలు ఆ రోజు ఏం జరిగిందిరా? అప్పటి నుంచి టచ్లో లేకుండా పోయా. 3 డేస్ తర్వాత కాల్ చేసి సన్నగా ఇక్కడ రమ్మనేసరికి చాలా టెన్షన్ పడ్డారా. అసలు ఏమైంది మామా? అది సరే, కానీ ఇంతకీ అసలు రమ్యని ఎందుకు తీసుకొచ్చారా? అదే జిడ్డులో పట్టుకుని వచ్చిందిరా. సరేరా, నేను ఒకసారి వెళ్ళి సృష్టిని కలిసి వస్తాను. ఓకేనా? కలిసి రావటానికైనా ఇంకేమైనా మ్యాటరా? బాచీ అనే కదా నువ్వు అనాలనుకుంది. యాదవా, మీరు మారారా? సారీరా. ఓకే, టేక్ కేర్, బాయ్. ఏ చందు, రేపే పెళ్ళి కదా, మరి అరేంజ్మెంట్స్ ఎలా? డోంట్ వరీ సృష్టి, నేను ఆల్రెడీ పూజారితో మొత్తం మాట్లాడేశాను. మిగతా వర్క్ అంతా కూడా ఫాలో అప్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ 9:15కి మీ ఇద్దరికి పెళ్ళి. ఎరా, నీకు ఓకేనా? సృష్టికి ఏదో ఓకే అయితే నాకు అది ఓకేరా. సరేరా, బాయ్. య
ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సృష్టి.